సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటలకు అధిక డిమాండ్ ఉంటుందని, యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి పరశురం నాయక్ తెలిపారు. రామయ్యంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి పరశురం మాట్లాడుతూ, ఆరుతడి పంటలు శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ నువ్వులు, పెసర, మినుము వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సేంద్రియ పద్ధతిలో సమగ్ర వ్యవసాయ విధానంలో నవార రకం పండించినటువంటి వెంకట్ గౌడ్ అనే రైతును అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, రైలాపూర్ సర్పంచ్ నర్సాగౌడ్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రవంతితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. సీజన్లో యాసంగి సీజన్ గాను వరి పంటను తగ్గించి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ప్రత్యామ్నాయ పంటలైన పొద్దుతిరుగుడు అనుకోండి, వేరుశనగ, తర్వాత మిగతా నూనె గింజల పంటలు వేసుకోవడానికి ఇక్కడ రైతులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇదే గ్రామంలో మరి ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతు కూడా మాకు ఈరోజు వారి యొక్క అనుభవాలను కూడా మిగతా రైతులతో పంచుకోవడం జరిగింది. మరి మరికొద్ది రోజులలో మేము ఆ సేంద్రియ వ్యవసాయం చేసిన రైతు యొక్క క్షేత్రాన్ని కూడా మిగతా అధికారులతో కలిసి సందర్శించడం జరుగుతుంది. మరి ఇక్కడ స్థానిక సర్పంచ్ గారికి కృతజ్ఞతలు. వాళ్ళు జిల్లాలో ఎక్కడలేని విధంగా రైతు వేదిక చుట్టూ కూడా చాలా ఎక్కువ రకాల మొక్కలను, చాలా రకాల మొక్కలు నాటి రైతు వేదికను చాలా అందంగా తీర్చడం జరిగింది. వారికి మా వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు. మరి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కూడా రైతు వేదికలో వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలైన మత్స్య శాఖ అనుకోండి, తర్వాత పశువర్ధక శాఖ అనుకోండి, ఉద్యానవన శాఖ అధికారులు కలిసి మండల స్థాయి అధికారులు కూడా ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మిగతా రైతులు కూడా మిగతా అనుబంధ శాఖలు ఏమైనా డౌట్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి మా వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా ప్రతి శుక్రవారం, మంగళవారం రైతు వేదికలో మరి ప్రత్యామ్నాయ పంటల మీద అనుకోండి, మిగతా కార్యక్రమం మీద సమావేశాలు జరపవలసిందిగా కోరుతున్నాను.